సార్, మరో అంశం, విమర్శలు అనేవి పార్టీలో, రాజకీయాల్లో విమర్శలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. వాళ్ళు రాజకీయ విమర్శలు చేసుకుంటారు, బాగానే ఉంటుంది, ఓకే. కానీ ఒక విమర్శ చేసినప్పుడు కూడా దాంట్లో కనీసం ఎంతో కొంత ఒక వాస్తవం అనేటువంటిది ఉండాలి, ఉండే విధంగా విమర్శ చేయాలని మీలాంటి పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే సార్, మన చేతిలో ఆయుధం ఉంది కదా అని చెప్పి, అది ఏదైనా అంటే, అఫ్కోర్స్ రాజకీయంలో వారు వీరవ్వచ్చు, వీరు వారవచ్చు, ఏదైనా జరగవచ్చు. అంటే నేను దేనికి అడుగుతున్నా అంటే సార్, ఇదంతా రేవంత్ రెడ్డి ఓ రకంగా రాజకీయంలో సంచలనం అన్నట్టే, కేసీఆర్తో ఢీ కొట్టినట్టు అయినా కానీ, లేకుంటే అనతి కాలంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా అయినా కానీ నియమించబడటం కూడా ఇదంతా ఇదే. కానీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే సార్, ఈ ఖమ్మం సభ తర్వాత టీడీపీ చర్చ బాగా జరుగుతుంది. ఈ టీడీపీ చర్చలో భాగంగానే మళ్ళీ రేవంత్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళిపోతాడు, కాంగ్రెస్లో ఇమడలేకపోతున్నాడు, వాళ్ళు ఎవరూ సహకరించడం లేదు, ఎందుకు వచ్చిందంట మనదే సొంత కుంపటికే వెళ్ళిపోదాము అని చెప్పి టీడీపీలోకే వెళ్ళిపోతాడు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. నిజంగా అసలు ఇలాంటి వచ్చేటువంటి విమర్శల్ని పైన, ఈ విమర్శల పైన మీ విశ్లేషణ ఏంటి? ఇక్కడ ఈ రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో నేను గమనించింది ఏమిటంటే, ప్రెజర్ టాక్టిక్స్ ఓకే పాలిటిక్స్, అంతే డైవర్షన్ టాక్టిక్స్ పాలిటిక్స్ ఎక్కువయ్యాయి. అంతకుముందు ఉండేవి, కానీ ఇది ప్రధానంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ కానీ ప్రెజర్ పాలిటిక్స్ కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయన్నమాట. అంటే మైండ్ గేమ్ ఎక్కువైంది, మైండ్ గేమ్ ఎక్కువైంది. ఓకే, ఒకవేళ అంటే ఆల్మోస్ట్ ఆలు అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యం ఏలవలసినటువంటి స్థితిలో ఉండి చేతులారా చేసుకుంది అన్నమాట. అంత పెద్దవాళ్ళకి ఆ మాత్రం ఆలోచన రాలేదా అంటే మరి ఎంతే దాన్ని రాలేదనే చెప్పాలి. ఎందుకంటే మామూలుగా సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ వచ్చి బహిరంగంగా పెద్ద 100 ఎకరాల్లో మీటింగ్ పెట్టి, సరే మీరు ఏమంటారు, మీ తాలూకు ఉద్దేశం ఏమిటి, మీ తాలూకు ఆశ ఏమిటని మొత్తం అడిగేసి వీళ్ళందరూ అన్నంతేమో, వీళ్ళు యాక్ట్రెస్ ఉన్నారు కదా స్టేజ్ మీద, మాకు ప్రత్యేక తెలంగాణ కావాలంటే, నీకు ప్రత్యేక తెలంగాణ కావాలంటే మిగతా వరకు కూడా చాలా హోరాహోరీగా పోట్లాడు జరుగుతుంది ప్రత్యేక రాష్ట్రాలు కావాలని. సరే మీ తాలూకు బాధ నేను చూశాను, నేను నా సాయశక్తుల్లో ప్రయత్నం చేస్తాను, నిండిపోయి మళ్ళీ 1-2 మీటింగ్లు పెట్టి 4వ మీటింగ్లు అనౌన్స్ చేశారనుకోండి, తెలంగాణ ఎలాగుండేదండి ఈరోజు? తెలంగాణ వచ్చినట్టు ఆయన తెలియదు, కేసీఆర్ గారు తెలియదు, అది తెలంగాణ వచ్చిందా అనుకున్నాడు. అది అపస్మారక స్థితిలో ఉండబట్టే ఆ ఇంటిల బాధ వెళ్ళిపోయి ఒకసారి సోనియమ్మను కలుసుకుంటే, సోనియమ్మ పటేల్ కలుసుకు మంచి, ఇది వాస్తవాన్ని చెప్తున్నాను అన్నమాట. అటువంటి ఇక్కడ తెలంగాణ పార్టీలో కాంగ్రెస్ పార్టీ రాజ్యం ఏలవలసిన పరిస్థితుల్లో నుంచి దెబ్బతిట్టుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ఉండాలి, తెలంగాణ ఇచ్చింది తెచ్చింది మేమే అని చెప్పుకునే పార్టీ, పార్టీని కనీసం తెలంగాణ ప్రజల్లో ఆదరణ లేదు కదా రావాల్సింది. పోనీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు సామాన్యమైన నాయకులు ఉన్నారా? హనుమంతరావు గారు కానీ వీళ్ళందరూ ఉన్నారండి, పెద్ద పెద్ద వాళ్ళు కదా, ఉద్దండులే ఉన్నారు. కొండా లక్ష్మణ బాబుజీ గారు ఉండేవారు తెలంగాణ వాది, ఆయన చచ్చిపోయారు అనుకోండి ఈ మధ్యకాలంలో. అంటే చెప్పాలంటే మంచి ఘన పార్టీలు అందరూ ఇక్కడే ఉన్నారు. అవును, ఉన్నట్టయితే ఇక్కడే ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యం వహించి ఇన్ని మీటింగులు జరిగాయి, ఇన్ని తాలూకు అంటే ఎలక్షన్ జరిగాయి, ఏమైందంటే ఏదో అయిపోతుందన్నమాట అక్కడ. అంటే మనం ఒక సారథ్యం వహించినప్పుడు గెలుపు గుర్రాలు 4 గుర్రాలు నావి అని చెప్పడానికి ఏదో ఉండాలి కదా. నా ఒక్క గుర్రము లేకుండా ఎందుకు నీ సారథ్యం వహించడం దండగా, అందరిలో కూర్చోవాలి. బట్ వాళ్ళు మంచి డెసిషన్ తీసుకున్నారు. యువకుడు ఉత్సాహవంతుడు, మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉన్నవాడు, ప్రజలను ఆకర్షించగలుగుతాడు. అసలు మనం చెప్పింది వరకు అర్థం కావాలి కదా, అంతే కదా. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్న వ్యక్తిని రేవంత్ రెడ్డి గారిని. నిజంగా రేవంత్ రెడ్డి గారి గురించి నేను ఎప్పుడూ కలుసుకోలేదు, చూడడం తప్ప చాలా నేను అభిమానిస్తాను. ఎలాగేటంటే రేవంత్ రెడ్డి అభిమాని అయితే అభిమాని కాదు అభిమానిస్తారు అభిమాని ఎందుకంటే ద వే ఓకే హౌ హీ ఈజ్ ఎంటరింగ్ ఇట్ ది కాంగ్రెస్ పార్టీ. ఓకే,
రాగానే ఫస్ట్ ఒక రేణుకా చౌదరిని, ఒక వి హనుమంతరావుని, పాత ఆయన జానారెడ్డి గారిని తర్వాత మనం ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వీళ్ళందరినీ కలుసుకొని ఆశీస్సులు తీసుకొని నా కార్యాచరణ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా పద్ధతిగా ఉంది మొదట్లో. ఇంకా అక్కడి నుంచి తయారయ్యిందండి. ఏం తయారైంది? ఆ టీఆర్ఎస్ పార్టీ తాలూకు అదంటే ఒకటి వేదన అంటే వాళ్ళు ఇచ్చే ప్రెజర్, ఓకే, అక్కడి నుంచి తట్టుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అందరూ శక్తి వచ్చి లేకుండా కాలు పట్టుకుని వెనక్కి లాగడం అని రెండు అడుగులు ముందుకేసినట్టు నాలుగు అడుగులు వెనక్కి మీరు బలవంతంగా లాగుతున్నారే ఆయన కాబట్టి ఉన్నాడు, లేకపోతే ఎప్పుడో ఆ మొహానంద కొట్టేసి వెళ్ళిపోయేవాడు అన్నమాట. వాస్తవాలు చెప్తున్నాను, వాస్తవాలు తెలుసుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తాలూకు ఓ బ్రహ్మాండంగా ఉన్నామనుకుంటే అది వాస్తవం ఎలాగవుతుంది? ఇప్పుడు వాస్తవం ఏమిటంటే రేవంత్ రెడ్డి నాలుగు అడుగులు ముందుకేసినట్టే 10 అడుగులు వెనక్కి శక్తి వచ్చలేక ముసలి ముద్దుగా అందరూ కలిసి లాగుతున్నారు అన్నమాట. అందువల్ల ఆయన తాలూకు లక్ష్యం చాలా కష్టమవుతుంది, జాప్యం జరుగుతూ వస్తుంది. అయితే అక్కడ సోనియా గాంధీ మాత్రం చాలా స్టబర్న్ నిర్ణయం తీసుకుంది అన్నమాట. ఏ దేవి అయినప్పుడు కూడా రేవంత్ రెడ్డి మీద మీ తాలూకు సారథి అని చెప్పడం జరిగింది. అంతవరకు వాళ్ళని బాగా అభినందించాలి. ఇప్పుడు కొత్తగా మనకి కవిత గారికి ఆల్కహాల్ స్కామ్ వచ్చే ముందు ఉద్భవించింది బీఆర్ఎస్ పార్టీ. అవును, అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు తాజాగా ఆయన ఢిల్లీ వెళ్ళడం, ఆ కేంద్ర మంత్రులు కలవడం, ఇదంతా చూడండి హంగామా చూడండి. ఢిల్లీ వెళ్ళడం, కేంద్ర మంత్రులు కలవడం, ఎవరో వచ్చి వీళ్ళతో మాట్లాడడం, ఈడీలు కవితతో మాట్లాడడం, ఇదంతా ఈ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయ్యేసరికి అంటే కవిత గారికి కూడా నాకు సంబంధం లేదు చెప్పడం మాట. మరి స్థానిక పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ కాదు, మరి జాతీయ పార్టీ అనే పరిస్థితిలో ఉన్నాడన్నమాట ఆయన. ఇది మర్చిపోయాం కదా మనం, స్కామ్ ఏమైంది, స్కామ్ ఏమైందో ఏమవుతుందో. మరి ఏలిన వారు ప్రభువులు ఎవరైతే తెలంగాణ ప్రభువు ఉన్నాడో ఆయనకే తెలుస్తుంది ఎవరి ఎవరి మీద అయితే ఆ ముద్ర ఉందో మరక ఉందో, ఆ మరక అంటే అభియోగాలు ఉన్నాయి కదా, ఆవిడ తెలుస్తుంది మళ్ళీ వస్తుందని నేను అనుకో. నేను అయిపోయింది 7,800 ఏదో ఎన్నో కోట్లు స్కామ్ అది, బట్ అయిపోయింది అంతే. మరి ఇంకా కూడా బలవంగా మేము మీ చాలా నిజాయితీగా ఉన్నామని చెప్పుకోవడం కోసం నిన్న 100 ఎకరాల్లో 5 లక్షల మంది పోగేసుకొని మీటింగ్ అంటున్నారు. ఏమిటండి కానీ రేవంత్ రెడ్డి నిజంగా అట్లా టీడీపీలోకి వెళ్తాడంటారు ఆ వచ్చే వార్తలు వ్యాఖ్యలు? వెళ్ళరండి, ఎందుకు వెళ్తారు, ఎందుకంటే ఓ 135 సంవత్సరాల తాలూకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఓ గాంధీ మహాత్ముడు, తర్వాత ఏమో జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణను, వీళ్ళ పేర్లు తలిచే అర్హతనే ఉందండి ఎవరికైనా. ఎవరో అంటే వాళ్ళ అంటే వాళ్ళ అజ్ఞానానికి మనం అంటే మనం జాలి పడాలి. గాంధీ గారిని, నెహ్రూని, వెళితే వల్లభాయ్ పటేల్ని, వీళ్ళని ఎవరైనా సుభాష్ చంద్రబోస్ని తిట్టినట్టయితే వాళ్ళ అజ్ఞానానికి జాలి పడడం తప్ప ఏం చేయగలవండి? అంటే 135 సంవత్సరాలు చరిత్ర గారు కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చేరుతాడా? ప్రాంతీయ పార్టీ. అలాగని అడిగితే ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఇన్క్లూడింగ్ కేసీఆర్తో సైతం అంతే కదా. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఏంటంటే క్రియేట్ చేస్తారండి ఈయన, ఈ డిస్టర్బ్డ్ ఆయన తాలూకు ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి. ఆయనకి ఇచ్చే సారథి పోర్చుకేమో అన్యాయం చేస్తున్నాడు, కళంకం తీసుకొస్తున్నాడు. రాజకీయం అంటే అదే కదా, ఓ బురద పోయడం అన్నమాట, బురద పోయడం, సిర పోయడం, తారు పోయడం, ఇట్లాంటివన్నీ పోతుంటారు అన్నమాట. పోసే విధానం సైకలాజికల్గా దెబ్బతీసే ప్రయత్నాలు అంటారు అంతే అంతే మైండ్ గేమ్ అండి, అంతేనా మైండ్ గేమ్. అయితే ఇక వీళ్ళు ఏమయ్యారంటే కాంగ్రెస్ పార్టీ చాలా సునాయాసంగా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కొట్టేస్తారన్నమాట యాక్చువల్గా. మరి వాళ్ళు ఐకమత్యం లేకపోవడం వల్ల ఇట్లాంటి బాధలు వస్తున్నాయి కదా. అసలు మీకు కాంగ్రెస్ అంటే అర్థం తెలుసా? కాంగ్రెస్ అంటే మనందరం కూడా కాంగ్రెసివ్గా ఉండాలి. కాంగ్రెసివ్ అంటే ఐక్యత, ఐక్యత
అని ఆ పార్టీ పేరులో ఉన్న అంతరార్థాన్ని మర్చిపోతున్నారు ఈ పెద్ద మనుషులు అందరూ అనే బాధ. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడికి పోడు, అని కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. కానీ తాజాగా ఏమైందంటే మోదీ గారి తాలూకు రాజకీయం ఎలా ఉందంటే, ముందు తెలంగాణలోనేసే అంటే గోలు కొట్టాలి అనుకొని 30% ఇంత కష్టపడి తెలంగాణ ఇచ్చిన పార్టీకి 30% ఉంటే ఈయన కూడా 30% ఉంది ప్రస్తుతం. ఇది బీజేపీ కూడా 30-30 అక్కడ పార్టీ ఉంది ప్రస్తుతానికి. శర్మిల గారికి ఏమో 1% ఉంది. అదే శర్మిల గారిని ఎందుకు పెట్టారో మోదీ గారు మధ్యలో అందరికీ తెలుసు, వదిలేసేయండి అంటే క్రియేట్ చేశాడు అంతే. ఓకే అంతే, ఆవిడేమో నేను నన్ను ఎవరు క్రియేట్ చేయలేదు, నేనే వచ్చానని చెప్తున్నాను. చెప్తారేటండి ఎవరైనా ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారండి, నాకు 1 రూపాయి జీతం చేయాలంటారు, 1 రూపాయి జీతం తీసుకుంటారండి. చట్టం తన పని తాను చేసుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ బాగా పడిగట్టి పొందాలను వాళ్ళ తాలూకు నాకు 1 రూపాయి చేయాలంటారు, 1 రూపాయి తీసుకుంటారు. కారు పెట్రోల్కి ఎంత అవుద్ది, ఫ్లైట్లకి ఎంత అవుద్ది, అంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి జీతాలకు ఎంత అవుతాయి, ఎస్కాలకి ఎంత అవుతాయి, ఆల్మోస్ట్ అంతే కదా. ఇప్పుడు మోదీ గారు ఏమి 1 రూపాయి తీసుకోవడం లేదు, 8 కోట్లు అవుతున్నాయి నెలకి. కనుక మాటలు వేరు, కేతలు వేరు, అంటే అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు వేరు. మాట డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో రేవంత్ రెడ్డి మాత్రం చాలా ఒక ఆవేశంతో ఉన్నాడు, సమాజానికి ఏదో మంచి చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాడు. ఎవరైతే బాగా అవినీతి పరులు ఉన్నారో వాళ్ళని ఏరిపారేద్దా ఉన్నాడు. అయితే కొంతమంది అనొచ్చు మరి రేవంత్ రెడ్డి అవినీతి పరుడు కాదంటే, అంటే పర్సంటేజ్ ఇప్పుడు చూసుకోవాలంటే పర్సంటేజ్ మనకు కావాలి. ఆ పర్సంటేజ్ చూసుకుంటే రేవంత్ రెడ్డి ఏదైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగుతాడు అంటారు. డెఫినెట్గా కాంగ్రెస్లోనే కొనసాగుతాడు. కాంగ్రెస్ తప్పకుండా గోలు కొడుతుందండి. అవునా? ఎస్. ఎందుకు కొడుతుందంటే మీ 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 ప్రతిభ మీ ప్రతిభ కాదు, సత్యానికి బలం ఎక్కువ అండి. ఓకే, అర్థమైందా? సత్యం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం న్యాయం కదా, అది నిజం కదా, సత్యం కదా, సత్యానికి బలం ఎక్కువ. చూడండి పరిణామ దశలన్నీ ఎలా మారుతాయో. డెఫినెట్గా ఎవరు ఎన్ని రాజకీయ వ్యూహాలు పనినప్పుడు కూడా ఒకరోజుకి తెలంగాణ పార్టీని, తెలంగాణని కాంగ్రెస్ పార్టీయే రూల్ చేసే ఆ సందర్భం వస్తుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను నేను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.